మా లేటెస్ట్ అప్డేట్స్ పొందడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనున్న గంట బెల్ను నొక్కండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అరుణ్, మీరు చూస్తున్నారు ఏఆర్పీ అరుణ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఇక్కడ మీరు ఒకసారి ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ అని కొట్టండి. ఇక్కడ ఫస్ట్ లిస్ట్లో మనకు ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ అని లింక్ కనబడుతుంది, దాన్ని క్లిక్ చేయండి. మనకు ఆర్పిఎఫ్ రిజల్ట్ అయితే వచ్చినాయి. సరే, అయితే అందరు చూసుకోండి ఖచ్చితంగా. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ మనకు క్యాండిడేట్ లిస్ట్ అని ఉంటుంది, సార్ చూసుకోండి. క్యాండిడేట్ లిస్ట్, ఇక్కడ క్యాండిడేట్ లిస్ట్ మనం పీఈటీ పిఎంటి మీ క్లిక్ చేసినట్లయితే మనకు జోన్స్ వైజ్గా గ్రూప్ ఏ, గ్రూప్ పిఏ ఇలా క్లిక్ చేసినట్టయితే మనకు గ్రూప్ ఏ, గ్రూప్ బి, గ్రూప్ ఈ ఇలా మన గ్రూప్స్ అయితే కనబడతాయి. మనకు దాదాపు మనకు సౌత్ సెంట్రల్ రైల్వే కాబట్టి మనకు దాదాపు గ్రూప్ ఏనే ఉంటుంది, అందరూ గ్రూప్ ఏ కాబట్టి గ్రూప్ ఏ క్లిక్ చేయండి. మనకు షార్ట్ లిస్ట్ అనేది కనబడుతుంది, నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేశాను. సరే, చూద్దాం. మీరు ఎట్లా చూసుకోవాలంటే మీ పేరు తొందరగా కనబడాలంటే మీకు దగ్గర దగ్గర 17,000 మంది గ్రూప్ ఏలో సెలెక్ట్ అవ్వడం జరిగింది. అంతమందిలో మన పేరు ఎంగలాడాలంటే చాలా కష్టమవుతుంది. దానికి నేను ఇప్పుడు నేను చెప్తాను. సరే, చూడండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు క్వాలిఫై అయిన వాళ్ళు ఎవరన్నారో వాళ్ళకు కంగ్రాచులేషన్స్. అలాగే పిఎంటీ పీఈటీ మనకు ఖచ్చితంగా ప్రిపేర్ కాండి, ఖచ్చితంగా ఖచ్చితంగానే ప్రిపేర్ కాండి, ఎందుకంటే దగ్గరలోనే ఉంటుంది మనకు పిఎంటీ టెస్ట్లు అనేది. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ మీరు సెర్చ్లో మీ పేరు టైప్ చేసినట్లయితే, మీ ఫుల్ నేమ్ టైప్ చేసినట్లయితే ఇంకక్కడ లోడ్ అయ్యి మీ పేరు చూపించడం జరుగుతుంది. క్వాలిఫై అయితే పేరు చూపించడం జరుగుతుంది. ఒకవేళ మీకు డౌట్ ఉంటే మీ హాల్ టికెట్ నెంబర్ ఉంటుంది కదా, మీ నెంబర్ ఏదైతే ఉందో మీ రిజిస్ట్రేషన్ ఐడి నెంబర్, ఆ నెంబర్ కొట్టినట్టయితే మీకు హాల్ టికెట్ నెంబర్ కొట్టినట్టయితే మీకు చూపించడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, సైనింగ్ ఆఫ్. జై హింద్.